राज वर्मा यूट्यूब चैनल गंगवायल टमाटा कूर चेसी चूपिंचबोतुन्नानु। गंगवायल कूर मन की आयरन गानी अन्नी चाला बागुंटाई, विटामिन्स न्यूट्रिशन्स अन्नी बागा उंटाई। दीन वल्ल कल्लुकैते चाला मंचिदंट, पिल्ललकैते इंका मंचिदी, కళ్ళకి ఎఫెక్ట్ కాకుండా చూస్తుంది। ఈ మధ్య కాలంలో పిల్లలు తెలుసు కదా మామూలుగా చూడట్లేదు, టీవీలు ఫోన్లు అన్నీని అతుక్కొని కూర్చుంటున్నారు। సో మీరు ఇలాంటివి ఏమైనా సరే ఆకుకూర రోజు వండి పెడితే, రోజు పప్పులోనే వేసేసినా వాళ్ళకి బోరే కదా, మనకి బోర్ కొడుతుంది। సో రోజు పప్పులో ఒక ఆకుకూర వేయండి। అలాగే ఇలా కూడా పప్పు టమాటా ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, అందులోనే ఒక ఆకుకూర ఏదైనా లైట్గా వేసేయండి। ఇప్పుడైతే నేను ప్రెజెంట్ పప్పు వేయట్లేదు, ఉత్తి గంగవారి టమాటా కూర చూపిస్తున్నాను। దానికైతే మనకి ఇలాగా తాలింపులన్నీ అవసరం పడతాయి, అండ్ టమాటో ఆనియన్స్ అంతే। ఇప్పుడైతే ఒక కడాయిలోని లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కొంచెం వేగాక ఆనియన్స్ వేద్దాం। ఇందులో కొంచెం వెల్లుల్లి వేసాను, అలాగే శనగపప్పు, మినపప్పు లైట్గా వేయాలి। ఆకుకూరలోకి మనం వెల్లుల్లి వేస్తే దాని టేస్టే వేరు, అసలు ఆ స్మెల్ కానీ అన్నీ అసలు చాలా బాగుంటుంది। వెల్లుల్లి చాలా మంచిది, ఎంత తింటే అంత మంచిది। ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ వెల్లుల్లి చాలా ఎక్కువ తింటే అన్ని రకాలుగా మంచిది వాళ్ళకి। ఇవి వేగాక ఆనియన్స్ వేద్దాం। ఇప్పుడు కొంచెం ఆనియన్స్ కొంచెం సేపు మగ్గాలి మనకి। ఆనియన్స్ వేసినప్పుడే తెలుసు కదా నేను సాల్ట్ వేస్తాను కొంచెం, అండ్ పసుపు కూడా ఇప్పుడే వేసేద్దాం। చాలామంది పిల్లలకి ఏం పెట్టాలి ఏం పెట్టాలి అని ఎక్కువ ఆలోచించేస్తారు, అలా ఎక్కువ ఆలోచించేయద్దు। రోజు ఆకుకూర ఏదో ఒకలాగా టమాటా వేసి ఉండడం, లేదు అంటే ఇలా పప్పులోని ఆకుకూర వేసేసి ఒక 10 రూపీస్ ఆకుకూర తీసుకుంటే మనకు చాలు పప్పులోకి। రోజు ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క రోజు చేస్తూ ఉండండి, పిల్లలు డెఫినెట్గా అలవాటు చేయండి, ఆరోగ్యం ఇంకా మామూలుగా ఉండదు వాళ్ళకి। నా స్టామినాకు కూడా అదే రీజన్, నేను ఎంత ఓవర్ వెయిట్ ఉన్నా ఆకుకూర రెగ్యులర్గా మేము తింటూనే ఉంటాం, దాని నుంచే బలం బాగా ఎక్కువ। ఈ ఆనియన్స్ కొంచెం వేగాక టొమాటోస్ వేసేద్దాం। టొమాటోస్ కూడా వేసేసాను, కొంచెం అడుగంటుకోకుండా చూసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాము స్లోలో పెట్టి। టొమాటో మగ్గిపోయాక గంగవాయిల్ కూర మొత్తం వేసేసి కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచేస్తే మనకి బాగా ఆకంతా మగ్గిపోతుంది కదా। ఇంకా మన డిష్ రెడీ అయిపోయినట్టే, ఇది అలాగా ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచేద్దాం। సో మన గంగవాయిల్ కూర అయితే రెడీ అయిపోయింది, దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం। చూసారా మన గంగవాయిల్ కూర రెడీ అయిపోయింది। ఇది చాలా సింపుల్ డిష్, మీకు కూడా అందరికీ వచ్చు చేయడం। నేను ఈ రెసిపీ ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే ఆకుకూరకి ఇచ్చే ఇంపార్టెన్స్, ఆకుకూర మన రెగ్యులర్ లైఫ్లో డైలీ గనక తీసుకుంటే మనకి న్యూట్రిషన్స్ కానీ వైటమిన్స్ కానీ అన్నీ బాగా పెరుగుతాయి। అలాగే మెయిన్ కళ్ళు, మనం ఇప్పుడు రెగ్యులర్గా ఎక్కువగా ఫోన్లు పట్టుకొని కూర్చుంటూ ఉంటాం కాబట్టి కళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతాయి। సో ఆకుకూర రెగ్యులర్గా మీరు తీసుకోండి, పిల్లలకి పెట్టండి, చాలా అంటే చాలా మంచిది ఈ రెసిపీ। కానీ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। బాయ్ బాయ్, సైనింగ్ అవుట్ యువర్ అరుణరాజ్ వర్మ।